ఎందుకు స్పందిస్తలేరు గట్టిగా? ప్రతిదానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే లీడర్లు, ఒక రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు, ఎందుకు దీనిపైన ఎవరు కూడా? నాకు తెలిసి ఇప్పుడు భూమా అఖిల ప్రియ విషయంలో మొత్తం ఒక తీగ లాగితే డొంక కదిలింది. దాదాపు 800 ఎకరాలకు పైచిలుకు భూములు కబ్జా గురి చేతిలో ఉంటే ఎందుకు స్పందిస్తలేరు పెద్ద లీడర్లు? ఎవరు ఎందుకు స్పందిస్తారు? తప్పకుండా స్పందిస్తారు. అధికార పార్టీ స్పందించలేదు, బీజేపీ కేంద్రంలో ఉన్నది స్పందించలేదు. అధికార పార్టీ చేస్తుంది అనేది ఇప్పుడు ఒక వాదన వినిపిస్తుంది. ఏంటి అధికార పార్టీనే చేస్తుందని? 8000 ఎకరాలని తప్పు తప్పే ఏ పార్టీ చేసినా. నాకు తెలిసి మాత్రం అఖిల ప్రియ వీళ్ళు ఆ కిడ్నాప్ వ్యవహారం అంతా వాళ్ళ సొంతం వ్యక్తిగతం. కబ్జాల మా పార్టీ సంబంధించిన పేర్లు పేపర్లు కానీ టీవీలో కానీ వస్తే నేను అలాంటి కనీసం ఎందుకు స్పందించలేదు? ఇంతవరకు వాయిస్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వినిపించలేదు. అంటే ఇంత చాలా వరకు ఆల్రెడీ ఏమంటున్నారంటే కేసీఆర్తో చాలా మందికి లాలూచి ఉంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఆల్రెడీ చాలామంది అన్నారు. దీంట్లోనే కోవట్లు ఉన్నారు, ఆయనతో లాలూచి ఉంది, మైహోమ్ రాజేశ్వరరావుతో రామేశ్వరరావుతో బిజినెస్లు ఉన్నాయనేది. అంటే ఇవన్నీ చూస్తుంటే వాస్తవమేనా అని ప్రజలు అనుకునే స్థితి లేదంటారా? కోవట్టు వ్యవస్థ అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు కానీ నాకంటే పైన వాళ్ళు కానీ నాకంటే కింద వాళ్ళు కానీ ఎవరు కూడా ఏదో కేసీఆర్కు కోవట్టుగా మారే పరిస్థితిలో లేము. అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకవేళ అట్లా ఏదైనా ఉంటే మేము ఉద్యమాలు చేయకపోతుంటే ఎందుకు కోవట్టుగా మేము కేసీఆర్కు ఉండాలి? కేసీఆర్ మీద యుద్ధమే ప్రకటిస్తున్నాం, కేసీఆర్ మీద యుద్ధమే ప్రకటిస్తున్నాం. ఓకే, మీరు చెప్పినట్టే అఖిల ప్రియ వ్యక్తిగత విషయము, ఆ భూమికి సంబంధించింది, ఆ కిడ్నాపర్లకు సంబంధించింది ఎప్పటి నుంచో నడుస్తుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీని గుంజడమే తప్పు, కాంగ్రెస్ పార్టీని గుంజడమే తప్పు. ఒకవేళ మీరు గుంజినా ఇలా గవర్నమెంట్ ఉంది, కేసీఆర్ను ఇంక విచారణ సింగిల్ జడ్జి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నువ్వు విచారణ జరిపించామని చెప్పండి, లేకుంటే ఒక ఆర్డర్ ఇవ్వండి, రెవెన్యూ సెక్రటరీకి ఆర్డర్ ఇచ్చి మొత్తం టీ పని పెట్టి సర్వే చేసి ఎవరు ఏం కదా అని బహిర్గతం చేయమనండి. అప్పుడు ఏ పార్టీ ఉన్నా తెలుస్తారు, ఆ తర్వాత స్పందిస్తారు, ఆ తర్వాత స్పందిస్తారు. అసలు మాకు ఆ భూములతో సంబంధమే లేదు కాంగ్రెస్ పార్టీకి అన్నప్పుడు మాకు సంబంధం ఏముంటుంది? అఖిల ప్రియ భూమా నాగిరెడ్డి అప్పటి నుంచే వాళ్ళకు మధ్యన అది రాయలసీమ ప్రాంతము, ఎప్పుడు ముఠా రాజకీయాలు, ముఠా కక్షలు, భూములు అది ఉంటాయి. తెలంగాణలో వచ్చి వాళ్ళు ఎప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడు కొన్నట్టున్నారు. ఇవి అమాంతంగా కోట్లకి వెళ్ళినాక వాళ్ళ మనసు మారి కొట్లాడలు, కిడ్నాప్లు, మర్డర్ల దాకా పోతుంది అది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని అయితే అనుకోవడం లేదు. సరే, ఓకే. ఏంది హనుమంతరావు, ఏంది లొల్లి లొల్లి, అందరు ఏదో అంటారు, మళ్ళీ పోతారు, క్షమాపణ చెప్తారు, ఈ మధ్యలో కొంచెం షోకాజ్ నోటీసులు ఇవన్నీ ఎక్కువ వినిపిస్తున్నాయి, ఏంది? షోకాజ్ నోటీసు ఎవరికి వేయలేదు, హనుమంతరావు గారికి షోకాజ్ నోటీసు. హనుమంతరావు గారి వాదన ఏంటంటే ఆయన అన్న దాంట్లో కూడా కొంచెం అర్థం ఉంది. గత 50 అంటే రాహుల్ రాజీవ్ గాంధీ టైం, ఇందిరాగాంధీ టైంలో కూడా పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. తొలుత ప్రాధాన్యత మాకియండి. అందులో నేను ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని, ఒక పార్లమెంటేరియన్గా మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి నాకు ఫస్ట్ ప్రాధాన్యత ఏంటి. దాంట్లో 52% ఉన్న బీసీలము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము. బీసీలు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. కానీ ఈసారి నాకు అవకాశం ఏంటి? నిన్న మన తెలుగుదేశం పార్టీలకి నుంచి వచ్చిన వాళ్ళకు తర్వాత అవకాశం మీరు ఇయ్యో అనలేదు. తర్వాత కొంత సర్వీస్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకు అవకాశం వస్తుంది ఇయ్యమని చెప్పింది. కానీ ఆయనకి ఇయ్యొద్దని ఎక్కడ చెప్పలేదు, ఈ అని ఎక్కడ చెప్పలేదు, కానీ తర్వాత ఇయ్యమన్నాడు. ఫస్ట్ అయితే 52% ఉన్న బీసీలకు మాకు ఇవ్వండి, అందులో నేను సీనియర్ను నాకు ఇవ్వండి, ఒకవేళ నాకు ఇయ్యని పక్షంలో మధు యాసి గౌడ్కు ఇవ్వండి ఒక బీసీకి అని కూడా చెప్పి దాంట్లో ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు, ఎక్కడ కూడా ఆయన డివైడ్ చేసే పరిస్థితి. మరి ఎవరు చేస్తారు ఈ కాంట్రవర్సీ అంతా? మరి లేని ఎవరు దీన్ని ఒక బాగా పెట్రోల్ పోసి మంట పెడుతున్నారు, ఇక ఉంటారు కదా. అంటే మరి హనుమంతరావు గారు అడగడం కూడా ఎంతవరకు న్యాయం? ఆయన ఆల్మోస్ట్ అన్ని పదవులు చూసిండు కదా, పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు, ఎంపీ చేసిండు, రాజ్యసభ ఇన్ని చేసిన వ్యక్తికి ఇంకా ఎందుకు మళ్ళీ అడగడం? ఎందుకు అడగడం అంటే అమ్మ, ఎవరైతే అడుగుతుండో ఈరోజు ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళు ఇప్పుడే వద్దు అంటే, వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా త్యాగం చేశారు.
విఎన్ మంత్రా గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గారు త్యాగాలతో ఇప్పుడు పార్టీ నడిచేటట్లు లేదు కదా, ముందు దాన్ని ముందుకు నడిపించే వ్యక్తి కావాలి కదా, అది కావాలి ఇది కావాలి, రెండు రెండు క్రోడీకరించాలి. ఇటు యువత పెద్దల అనుభవం రెండు క్రోడీకరించాలి. త్యాగం చేసి తెలంగాణ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గుర్తించలేదని ఇప్పటికే వాపోతున్నారు. మళ్ళీ త్యాగం చేసిన వాళ్ళకే పదవులు కట్టబెట్టాలని అంటే పార్టీ పరిస్థితి ఏంది? ఇప్పటికే ఏమంటారు చూడ, అధాపాతాలకి దిగిపోయింది పార్టీ. మరి దాన్ని లేపగలిగే వాళ్ళు కావాలి కదా. మీ మాట అది కూడా నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరండి? ఏదో పాతాలు అనుకోయిందంటే ఇప్పుడు నిజం ఒప్పుకోవాలి కదా. వాస్తవానికి అయితే ఈ రోజు కూడా అమ్మ గ్రామీణ ప్రాంతానికి వెళ్తే మహబూబ్నగర్ నల్గొండనో కరీంనగర్ పోతే ఈ రోజు కూడా 30% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ అది మొత్తం షిఫ్ట్ అయిపోతుంది, ఆ క్యాడర్ అంతా షిఫ్ట్ అవుతున్నారు కదా వేరే దాంట్లోకి. చేయి కనబడితే ఎవరైనా అడిగారు, ఓటేసే వ్యక్తులు సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీ నర నర ఉన్న వ్యక్తులు. మీరు చెప్పుకోవడానికి బాగుంది, వాస్తవంగా చూసుకుంటే వాళ్ళు కొంత డ్యామేజ్ అయిన మాట వాస్తవం. డైవర్ట్ అవుతున్నారా అవుతలేరా ఇప్పుడున్న ఏదైతే క్యాడర్ ఉందో అవుతున్నారు. దాన్ని కాపాడుకోవడం అయితే ఇంపార్టెంట్ కదా. చెప్పేసి కొత్త వ్యక్తులకు ఇవ్వాలనే రూల్ కూడా ఏం లేదు. కొత్తదా పాత వ్యక్తుల రూల్ కాదు, కానీ ఒక డెసిషన్ హైకమాండ్ తీసుకుంటప్పుడు ఎందుకు ఇలాంటి లుకలుకలు అనేది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్న మాట. ఇప్పుడు ఒకట ఇది సముద్రం, అది భిన్న అభిప్రాయాలు, భిన్న కులాలు, భిన్న వ్యత్యాసాలు ఉన్న పార్టీ. ఇంకొకటి అతి ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీ. ఎక్కువ ఇట్లయిందేమో కదా, అతి ప్రజాస్వామ్యం అదే అంటున్నా. ఎక్కువ అంటే ఇప్పుడు నా కిందోడుగా నా పోయినోడుగాడు గాంధీ భవన్లో దర్జాగా తిరిగి అవసరం అనుకుంటూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి తన భావ ప్రకటన చెప్పే స్వేచ్ఛ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఉండదు, వేరే పార్టీలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీజేపీని తీసుకోండి, సిస్టమేటిక్ పార్టీ. సిస్టమేటిక్గా అది సిస్టమేటిక్గా అని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒక కార్యకర్త నొక్కినట్టు మన భావ ప్రకటన వెళ్ళినట్టు పెడితే బండి సంజయ్ పెట్టాలి లేకుంటే కిషన్ రెడ్డి పెట్టాలి, లక్ష్మీగా ఎవరు పెట్టాలి. మా దగ్గర అట్లా ఉండదు, ఎవరు సామర్థ్యం ఉందో వాళ్ళ దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉంటే పెట్టుకోవచ్చు, పర్మిషన్ తీసుకోవచ్చు. కానీ ఎంత స్వేచ్ఛ అంటే గాంధీ భవన్ లో కూర్చొని దాంట్లోనే విమర్శించేంత స్వేచ్ఛ కూడా, దానివల్ల పార్టీకి నష్టం కూడా జరుగుతుంది కదా. వ్యక్తులు ఉంటారు, చీడపురులు ఉన్నారు పార్టీలో, వాళ్ళందరూ తొలగించవలసిన సమయం ఆసన్నమైంది. గాంధీ భవన్ లో కూర్చొని గాంధీ భవన్ విమర్శించే వ్యక్తుల పట్ల ఈరోజు హైకమాండ్ సీరియస్ గా ఉంది. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో సీరియస్ గానే ఉన్నారు. ఎవరైతే గాంధీ భవన్ లో కూర్చొని గాంధీ ఫ్యామిలీని విమర్శించుకుంటూ తర్వాత కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటున్న వ్యక్తుల పట్ల అప్రమత్తం ఉన్నాం, లిస్ట్ తయారైతుంది, వాళ్ళని ఏదో ఒక రోజు బయటకు వెళ్ళకూడదు, తప్పదు. సో ఇంతకు ఎవరైతారు పిసిసి ప్రెసిడెంట్ అంటే తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత సాగర్ ఎలక్షన్ తర్వాతనే ఎవరవ్వచ్చు అంటే ఏ అంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ పీఠం ఎక్కే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రెడ్డి వర్గాన్ని తీసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఈ మధ్యన లైన్లోకి వచ్చారు. బీసీ సామాజిక వర్గం తీసుకుంటే పొన్నా లక్ష్మీ గారు, వి హనుమంతరావు ఉన్నారు, మదియాసి గౌడ్ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని తీసుకుంటే దామోదర్ రాజనర్సింగ్ ఉన్నారు, గీతారెడ్డి గారు ఉన్నారు, సంబాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఎస్టీ తీసుకుంటే బలరాం నాయక్ గారు ఉన్నారు, ఇంక కొంతమంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ సమీకరించి సాగర్ ఎన్నికల తర్వాత ఇంత పెద్ద లిస్ట్ చెప్పారంటే ఒక్క దగ్గర కూర్చుంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో అందరినీ భిన్నత్వం ఉంటుంది. డీకే అన్న గారు కనుక ఉండుంటే ఇవంతా ఏ పోటీ లేకుండా డీకే అన్నకు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చేవాళ్ళ కాదా? మరి అట్లా ఆమె ఉన్నప్పుడు ఎందుకు పోయింది మరి అంత? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ వండిస్తలేడు, ఈ పోరు ఏడబడతా మీ తలకాయ నొప్పి అనేసి పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అనవసరంగా అనొద్దు, ఎందుకంటే ఆమె యాక్టివిటీస్ కడ్డం పోయిండ్రా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా వాళ్ళ జిల్లాలో ఏమన్నా రాజకీయ ప్రెసిడెంట్ గా ఆయన అందరికి న్యాయం చేసిండు, ఎవరికి టికెట్లు ఇవ్వాలో ఎవరికి టికెట్.